ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినము విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ ప్రసాదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందరి సంతోషము చేత ఆయన హర్షించును. పిల్లరా, మన దేవుడు మన యందు ఎంత ఆనందిస్తున్నాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆయన యందు మనం ఆనందిస్తూ ఉంటాం. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి, ఆయన దయాదాక్షణ్యములను బట్టి, ఇలా ఒకటేంటి ఎన్నో తలంచి 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 ధరించి మనం తన్మయమవుతూ ఉంటాం, పరవశించిపోతూ ఉంటాము. అయితే ఈ వాక్యంలో ప్రత్యేకంగా మనలను బట్టి ఆయన ఎంత ఆనందిస్తున్నాడు, ఎంత సంతోషిస్తున్నాడు. నిజమే, బిడ్డలను బట్టి తండ్రి కొలతలేని మరి ఆనందాన్ని కలిగి ఉంటాడు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు, లేక వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు, లేక ఉన్నత స్థితికి ఎక్కి వెళుతున్నప్పుడు ఆ తండ్రి బయటికి కనబడకపోయినా హృదయమందు పరవశించిపోతుంటాడు. అలాగే ఈ వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు మన ప్రభువు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడట, ఆనందిస్తున్నాడట. ఆయన శాంతము వహించి మన యందు సంతోషము చేత హర్షిస్తున్నాడట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, అయితే ఇందులో ఒక కీలకమైన మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే, దీనికి ముందు అసలు మన జీవితంలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన సంతోషిస్తున్నాడు, మంచిది, ఆయన ఎక్కడుంటే సంతోషిస్తున్నాడు అనేది ఈ వాక్యంలో ఒక ప్రశ్న వేసుకుంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. చూసారండి, ఆయన ఆ ప్రజల మధ్యలో ఉన్నాడు, అందుచేత వారిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజున మన మధ్య ఆయన ఉన్నాడా అనే ప్రశ్న గనక మనకు కలిగితే దానికి మన మనసాక్షి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనం కుటుంబంగా మెదులుతూ ఉన్నాం, సంఘంగా మెదులుతూ ఉన్నాం, సమూహంగా కూర్చుంటున్నాం. అయితే మన మధ్యలో ఆయన ఉంటున్నాడా? మన మధ్యలో ఆయన యొక్క నివాసం ఉంటుందా? లేక మనము మనుషులతోనూ అధికారులతోనూ మనకు నచ్చి మెచ్చిన వారితో మనం కలిసి మెలిసి తిరుగుతూ వాళ్ళు మన మధ్య, మనము వాళ్ళ మధ్య ఇలా సాగుతుందా? నేను అనకూడదు, కొన్ని కుటుంబాలకు వెళితే ప్రభు ఆ కుటుంబంలో ఉన్న ఆ యొక్క అనుభవాలు మచ్చుకైన కనిపించవండి. మనస్పర్ధలు, హృదయంలో కలతలు, ఒకరికి ఒకరికి గిట్టని, ఒకరి మాట ఒకరు హెచ్చించుకొనని, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేని వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన కార్యక్రమాలు ఆ కుటుంబంలో తిష్టేసుకుని కూర్చొని ఉంటాయండి. మరి ఆయన మన మధ్యలో ఉంటే కదా ఆయన సంతోషిస్తాడు. ఆయన మన మధ్యలో, ఆయన సన్నిధి, ఆయన సముఖము, ఆయన ప్రత్యక్షత ఉంటే కదా ఆయనకు ఆనందం కలుగుతుంది. మరి ఈరోజున ఆయన ఎక్కడ ఉన్నాడు? చర్చిలోనే ఆయనను మనం ఉంచేసి, ప్రభు నేను ఆదివారం వస్తాను, నేను నీ వాక్యం చదువుతాను, నేను ధ్యానిస్తాను, ఆరాధన చేస్తాను, వెళ్ళిపోతాను, మరలా ఆదివారం వచ్చి నిన్ను కలుస్తాను అన్నట్లుగా ఆయనకు ఒక పరిధిని ఉంచి, ఆ పరిధిలోనే మనం ఆయనని కట్టిపెట్టి మూటగట్టినట్టుగానే ఆయన అక్కడ ఉంచిపెట్టేసి వస్తున్నామా? లేక మన మధ్య నిత్యము ఆయన మన మధ్య నివాసం చేసేటట్లు ఇశ్రాయేలీయుల ఎడల ఆయన కోరుకున్నది ఏంటి? మోషే, నేను నా ప్రజల మధ్య నేను నివసించాలి, దాని కొరకు నీవు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరచు, ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నువ్వు ఏర్పరచమన్నాడు. ఆయన దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్న దేవుడు గనుక ఆయన అక్కడ ఉండొచ్చు. కానీ ఆయన వాంచ ఏంటంటే, నేను నా ప్రజల మధ్య ఉండాలి, నేను నా ప్రజల కుటుంబాల మధ్య ఉండాలి, నేను వారికి న్యాయాధిపతి అయి ఉండాలి, నేను వారికి కాపరినై ఉండాలి, నేను వారిని పోషకుడినై వారిని నడిపించాలి గనుక ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచు, నేను వచ్చి అక్కడ నివాసం చేస్తానని ఆయన దిగివచ్చి ఆయన ఆ నిబంధన మందసం ఉంది కదండి, దాని కరుణాపీఠం ఉంది కదండి, కెరూబులు సెరాపులుకి సూచన అయిన ఆ రెండు దేవదూతల మధ్య నుంచి
ఆయన ఇశ్రాయేలీయులతో మాట్లాడడం ప్రారంభించాడండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. భక్తులారా, నేను కొండ మీద ఉన్నాను, మీరు కూడా సంవత్సరానికి ఒకసారి కొండకొచ్చి సెల్లండి అని చెప్పట్లేదు. భక్తులారా, నేను ఆకాశం ముందు ఉన్నాను, అప్పుడప్పుడు నా వైపు చూడండి అని అనట్లేదు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనికి దిగివచ్చి మన మధ్య ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన మన మధ్య ఉండి మన కష్టాలు, నష్టాలు, మన వ్యాధి బాధలు తొలగించాలని ఆశపడుతున్నాడు. కానీ మనమే ఆయనకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచలేకపోతున్నాం. ఆయన నివసించే ఒక పరిశుద్ధమైన స్థావరాన్ని కలిగించుకొని పరిశుద్ధతను అపేక్షించిన వారమై మనలో ఆయనకు ఆయాసకరమైన దుఃఖకరమైనవి తీసివేసి ఆయనకు ఒక ఆహ్వానాన్ని పలకలేకపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్షించుకోండి. మీ నివాసాలలో ఆయన ఎక్కడ ఉన్నాడు? మీ మధ్యలో ఉన్నాడా? లేక ఆయనకి మీకు సంబంధం లేని బ్రతుకుతూ క్రైస్తవులుగా మనం పేరు పెట్టుకుంటున్నామా అనేది మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉందండి. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. అది యోహాను సువార్త 16:32 నేను చదువుతున్నానండి. ఇదిగో, మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు, గనుక నేను ఒంటరిగా లేను. చూశారండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవం కనిపిస్తుందండి. అదేంటంటే తండ్రి నాతో ఉన్నాడు. నాతో అక్కడ మొదట మనం చదివాము, సంఘంగా, సామూహికంగా, కుటుంబ పరంగా, కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ప్రభు చెప్తున్నాడు, తండ్రి నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఎంత మధురమైన అనుభవము అనండి. చాలామంది చెప్తుంటే విన్నాను, ఏ బ్రదర్ దేవుని మందిరానికి రావట్లేదు అట్లంటే, నేను రావట్లేదండి, కుదరట్లేదు, మా ఆవిడ వస్తుంది కదా అంటారండి. అంటే దేవుడు ఆమెకు ఒక్కడికేనా? మీకు అవసరం లేదా? ఏంటమ్మా మీరు దేవుని మందిరానికి రావట్లేదు అని అన్నాం అనుకోండి, మా ఆయన వస్తాడు కదండి, నాకు కొంచెం ఇంట్లో పనులు ఎక్కువ అండి, మరి మీ ఆయనకేనా దేవుడు, నీకు అవసరం లేదా? ఇది ఒక వ్యక్తిగత అనుభవం. నా దేవుడు నాతో కూడా ఉండాలి, నా దేవుడు నాతో నిలవాలి, నాతో, నాతో, నాతో. ఏదో వాళ్ళని గురించి, వీళ్ళని గురించి మన సాక్ష్యం చెప్పడం కాదు. వాళ్ళకి అద్భుతాలు జరిగాయి, వీళ్ళకి అద్భుతాలు జరిగాయి, దేవుడు వాళ్ళకి అది చేశాడు, వీళ్ళకి ఇది చేశాడు అని మనం సాక్ష్యం చెప్పడం. నేను నా దేవుని దగ్గర ఒక అనుభవాన్ని కలిగిన వాడనేనా, ఒక సాక్షినేనా అనే ప్రశ్న మనం వేసుకోవాలండి. నా ప్రియమైన సహోదరులారా, గనుక ఇక్కడ చూడండి, ఆయన నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, ఒంటరిగా లేను. ఆయనకి ఎంత ధైర్యమో, ఎంత ఆదరణో, నేను ఒంటరిని కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో నడుస్తున్నాడు, నేను ఎక్కడ నిలబడినా, నేను ఎక్కడ నడిచినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి శత్రువుల మధ్య నేను నిలిచినప్పటికీ నా తండ్రి నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను ఒక మాట అడుగుతాను, మన జీవితంలో ప్రభు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడా, లేక మన శత్రువుల పక్షమై ఉన్నాడా? ఆయన మనతో ఉన్నాడా, లేక ఆయన మనల్ని విడిచిపెట్టినాడా? శాంసన్ గురించి మనం చదువుతుంటామండి, యెహోవా తనను ఎడబాసెను అన్న సంగతి శాంసన్కి తెలియలేకుండా పోయిందంటండి. ఏమనుకుంటున్నాడు? నాతోనే ఉన్నాడు దేవుడు, నాకు శక్తినిచ్చాడు, నాకు పరాక్రమం ఇచ్చాడు, నాకు బలాన్ని ఇచ్చాడు, నేను ఏమైనా చేయగలను, ఎంతైనా చేయగలను, నా దగ్గర శక్తిని ప్రభు ఉంచాడు అన్నట్లుగా విర్రవీగాడు, తల ఊపాడట. ఎంత ఊపినా బలం మీద ఎక్కడ? యెహోవా తనను ఎడబాసిన సంగతి తనకు తెలియదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మరి దేవుడు మనతోనే ఉన్నాడు అని మనం ఏనాడైనా పరీక్ష చేసుకుంటున్నామా? ఆయన సమాధానం, ఆయన శాంతి, ఆయన జీవం మనం అనుభవిస్తూ ఆయనతో మనము, మనతో ఆయన ఒక ఐక్యత కలిగిన, సఖ్యత కలిగిన అనుభవాలలో ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకుంటూ ముందుకు వెళుతున్నామా అనేది కూడా మనం వివేచించుకోవాలి. లేకపోతే పెను ప్రమాదంలోనికి వెళ్ళవలసి వస్తుంది. ఆయన మనతోనే ఉన్నాడు, మనతోనే వస్తున్నాడు అనుకుంటూ ఉంటాము. ఎప్పుడు తెలుస్తుంది ఆయన మనతో లేడనంటే, శత్రువు చేతులు దొరికిపోయిన తర్వాత ఆయన మనతో లేడని తెలుస్తుంది. ఆనాడు అవకాశం లేని పరిస్థితి. కనుక నా ప్రియమైన వారలరా, మన బ్రతుకుల్లో యేసయ్య ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడా? మనతో. ఇశ్రాయేల్ జీవిత చరిత్రలో మనం చదివితే ఆయన 40 సంవత్సరాలండి రాత్రి అగ్నిస్తంభములోను, పగలు మేఘస్తంభములో వారితో కూడా ఆయన నడిచాడంటండి. వారితో కూడా
వారితో ఆయన వెళ్ళాడండి. 40 సంవత్సరాలు రాజుల్ని జయించారే, అపాయాలను జయించారే, సముద్రాలను దాటారే, నదుల్ని ఎండగట్టారే, ఏమి తక్కువ కాని పరిస్థితులలో సమృద్ధి కలిగిన వాళ్ళు, సంతోషంగా ఆనందంగా వాళ్ళు సాగి వెళ్ళారండి. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు. మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పట్లేదు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడు ఆయన. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటాడు ఆయన. కానీ మనమే ఆయనతో ఉండలేకపోతున్నాం, మనమే ఆయనతో అడుగులు వేయలేకపోతున్నాం, మనమే ఆయనతో స్థిరంగా ఉండలేకపోతున్నాం, మనమే ఆయనతో సహజీవనం చేయలేకపోతున్నాం. ఆయన మహిమను విడిచి మన కొరకు దిగి వస్తే మనం ఈ లోకాన్ని విడిచి ఆయనతో ఉండలేకపోతున్నామండి. ఆయన దేవదూతల సైన్య సమూహాన్ని విడిచి నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆరాధించబడుతున్న దేవుడు సమస్త మహామహిమను విడిచి ఆయన మన కొరకై లోకానికి దిగి వస్తే మనం ఈ లోకపు మనుషుల్ని విడిచి ఆయనతో ఉండలేకపోతున్నామండి. పరీక్ష చేసుకుందాం ఈ రోజున. నేను ఎవరితో ఉంటున్నాను? మనుషులతోనా, అధికారులతోనా, లోకంతోనా, పాపంతోనా, లేక నా కొరకు దిగి వచ్చిన నా ప్రభుతోనా? మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే కీర్తన గ్రంథం 16వ కీర్తన 8వ చరణంలో ఇలా వ్రాయబడి ఉందండి. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనిస్తే ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. మొదటేమో మన మధ్యలో ఉన్నాడు ఆయన, రెండు నాతో ఉన్నాడు ఆయన, మూడు నాతో కాదు, ఇంకా క్లోజ్ ఫెలోషిప్, ఇంకా దగ్గర సంబంధం ఏంటంటే నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఎంత దగ్గర సంబంధమో చూడండి. వాస్తవంగా దేవుడు అంటే మనకేంటి? ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఏదో బైబిల్ పట్టుకుని మోకరించి ఆకాశం వైపు కళ్ళు ఎత్తి ప్రభు నా కష్టాలు నీ తెలుసు, నా నిందలు నీ తెలుసు, ఇబ్బందులు నీ తెలుసు, నా అంటే దుర్మార్గుడు పాపాత్ముడు ఎవడున్నాడు, నీ అంటే పుణ్యాత్ముడు ఎవడున్నాడు ప్రభువా? ఎప్పుడు? అన్ని విధాలుగా చీకటి అలుముకున్నప్పుడు. అంటే మనకేంటి తెలుసు? దుఃఖంలో, కన్నీళ్లలో, వ్యాధుల్లో, వేదల్లో, బాధల్లో అప్పుడు మనకు ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనం ఆయనను ఆశ్రయించాలనేది ఒక భావన. కానీ నిత్యము ఆయన మన కుడిపార్శ్వమందు ఉండడం అనేది ఇది దేవునితో కలిగిన అత్యున్నతమైన బంధం. అవునండి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా కుడిపార్శ్వమందు ఆయన ఉన్నాడు, నేను కదల్చబడను. ఏమి స్టేట్మెంట్ అండి బాబోయ్! నేను కదల్చబడను. ఏది వచ్చినా, ఎంత వచ్చినా, ఎలాంటి పరిస్థితులపై విరుచుకుపడినా నేను కదల్చబడను. ఎందుకంటే నా కుడిపార్శ్వమందు బలము గల దేవుడున్నాడు, పరాక్రమము కలిగిన దేవుడున్నాడు, శూరుడైన ప్రభు ఉన్నాడు నా ప్రక్కన. గనుక సృష్టికర్త అయిన తండ్రి, పరాక్రమము కలిగిన ప్రభు నా ప్రక్కన ఉంటే నేను ఎందుకు కదలాలి? చూడండి, ఒక చిన్న మొక్క ఎదుగుతుందనుకోండి, అలా కొంచెం ఎదిగినప్పుడు ఆ గాలికి ఆ మొక్క అలా ఇలా ఊగిపోతుంటుంది. మనం ఏం చేస్తాము? ఒక కర్రపుల్ల తీసుకొని వచ్చి ఆ పక్కన గుచ్చి ఆ లేలేత కొమ్మని ఈ కర్రపుల్లకి కట్టేస్తాం. ఇక చూడండి, అది లేలేత మొక్కే, చిన్న గాలికి పిల్లగాలికి ఊగిపోయేదే. కానీ ఆ ప్రక్కన బలమైనది ఉన్నది కనుక, దాని మీద ఇది ఆనుకున్నది కనుక ఎంత గాలి కొట్టినా కదలదే. సాతాను కూడా అంతేనండి, మన మీద గాలి ఊది శోధనలు తీసుకుని వచ్చి పెట్టి మనం నాశనమైపోవాలని, మనం కదిలిపోవాలని, మనం నాశనమైపోవాలని వాడు కంకణ కట్టుకొని చూస్తుంటాడండి. కానీ ఆయన కుడిపార్శ్వమందు, మన కుడిపార్శ్వమందు ఉంటే, ఆ బలము కలిగిన దేవుని మీద మనం ఆనుకుంటే మనం కదల్చబడమండి. స్థిరముగా ఆయనను స్తుతించగలుగుతాం, స్థిరంగా కృతజ్ఞత కలిగి బ్రతకగలుగుతాం, స్థిరముగా ఉండి ఆయనను మహిమపరిచి ఆయన కొరకై సాక్షిగా బ్రతకగలుగుతాం. మరి ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడని దావీదు చెప్తున్నాడు కదా, మనము ఎలాగా ఉన్నాము? ఆయనతో మన సంబంధం ఏంటి?
ఆయనతో మన చెలిమి ఏంటి, ఎలాంటి అత్యున్నతమైన సహవాస సంబంధం కలిగి మనం బ్రతుకుతున్నాం, మన జీవితంలో ఆయన ఎక్కడున్నాడు. మూడు విషయాలు చెప్పాను, అదేంటంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు గనుక, ఆయన మన మధ్యలో ఉన్నాడు గనుక సంతోషించి ఆనందిస్తున్నాడు ఆయన. రెండవది, ఆయన నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను. మూడవది, ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు, నేను కదల్చబడను. మరి మన బ్రతుకులలో ఆయన ఎక్కడ ఉన్నాడు ఒకసారి పరీక్షించుకుందాము, తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా మా బ్రతుకులలో మీ స్థానం ఎక్కడ అనేది మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నన్ను మమ్మల్ని మీ చోట సమర్పించుకుంటున్నాను నైనా. మేము ఆత్మ విమర్శ చేసుకునే వారమై మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని ఒక మంచి తిన్నని మార్గంలో మీ యొక్క రాజ్యానికి చేరటకు సహాయం చేయమని, మేము కుడికాయను ఎడమకాయను తొలగక నీపై ఆనుకొని నీ మీద ఆధారపడి మా కుడిపార్శ్వ ముందు మిమ్మల్ని ఉంచుకొని మేము ముందుకు సాగడానికి సహాయించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప దీవెన నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.